మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించిన ఆనందంలో జగన్ ఉన్నారని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ కోడుమూరు నియోజకవర్గంలో లక్ష సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ పుస్తకాలను టీడీపీ కర్నూలు జిల్లా కార్యాలయంలో ఆయన ప్రదర్శించారు. వైసీపీ నేతలు పోలీసులను రెవెన్యూ ఉద్యోగులను అడ్డుపెట్టుకుని తమను వేధిస్తున్నారని ఆయన తెలిపారు. చేస్తే ప్రతి నియోజకవర్గంలో జరగాల నా ఆకాంక్ష. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా నిజమా జ్యుడిషియల్ కస్టడీలో పెట్టాల్సినటువంటి నేరం కాదు. ఆయన తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు బనాయించి ఎన్నో తప్పుడైనటువంటి అఫిడవిట్లు ఫైల్ చేస్తూ సరైన సాక్ష్యాలు లేనటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ కస్టడీలో ఉంచి రాక్షసానందం పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి సరైనటువంటి విషయం కాదనేది మొట్టమొదటి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు కానీ ప్రజలకు నష్టం జరిగినట్టు వ్యతిరేకించేటువంటి వ్యతిరేకమైనటువంటి పార్టీలు బలంగా తెలుగుదేశం పార్టీని ఈరోజు ప్రజల్లో లేకుండా చేయాలని చెప్పి లోకేష్ యువగల పాదయాత్ర పూర్తి స్థాయిలో ప్రజల మన్ననలు పొందుతున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా అది కూడా రాయలసీమ జిల్లాలో నంద్యాల ప్రాంతంలో అరెస్ట్ చేయడం చాలా బాధాకరంగా ఉన్నటువంటిది. నిరసన కార్యక్రమాలు చేపట్టారు కానీ కోడుమూరు నియోజకవర్గంలో మా ఇంట ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి వీలైనంత వరకు ఈరోజు జరిగినటువంటి అక్రమ అరెస్టును ప్రజలకు విన్నవించి వాళ్ళకు నచ్చినటువంటి కార్యక్రమంలో చేపట్టాలని బాబుతో మేము అనే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రతి మనిషికి ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నటువంటి కష్టాలు ఈ వైసీపీలో ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాలను ప్రజల ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్టు చేశారు ఆ అరెస్టుకు నిరసనగా మనము బాబుతో మేము అని చెప్పి ఏదో తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించలేదు. మీరు ప్రతి బుక్ను కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఎట్లా అంటే పోయినటువంటి వ్యక్తికి పేరు తెలపడం అది కూడా ఏమని టీడీపీ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కోడుమూరు నియోజకవర్గం అని చెప్పి ప్రతి పేజీలో అంటే సభ్యత మాదిరి తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అన్యాయమే కాకుండా తెలుగుదేశం పార్టీని ప్రజలకు ఈరోజు దరిద్ర పాలన కొనసాగిస్తూ భవిష్యత్తులో పూర్తి స్థాయిలో పార్టీలను అనగదొక్కి పార్టీ కార్యకర్తలను సర్వనాశనం చేసి ఇక్కడ దోపిడీ విధానాలకు భవిష్యత్తులో ఎవరు అడ్డు రాకూడదు. ఇసుక దోపిడీ అయితేనేం లేకుంటే ఎర్రమట్టి దోపిడీ అయితేనేం ఇంకా కల్తీ సారా తాగి వేలాది మంది చనిపోతూ ఉన్నారు. ఈరోజు గుండె జబ్బులు కాదవి, ఆ స్పిరిట్ తాగినందువల్ల కల్తీ విషం గుండెలోకి ప్రవేశించి ఈరోజు చనిపోతున్నటువంటి విషయం నేను కాదు, డాక్టర్లు కాదు ధృవీకరించడానికి, అలాగే ప్రజల్లో ఉన్న నాడే అనే నానుడి అనేది కూడా మీకు అందరికీ బాగా తెలుసు. కానీ ఇటువంటి పరిపాలన పోవాలని చెప్పి ప్రజల్లోకి తిరుగుతున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కేవలం అంటే మనం స్వాతంత్రం తెచ్చుకునేది ఎందుకు కాదు. ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పులు జరిగినప్పుడు రోడ్లపైకి రావడం నిరసనలు తెలపడం ప్రజల హక్కు. అటువంటివి లేకుండా 30 యాక్ట్ అనడం 144 సెక్షన్ అనడం, 30 యాక్ట్ ఎప్పుడు ఉపయోగించాలి, 144 సెక్షన్ ఎప్పుడు ఉపయోగించాలి, మారణాయుధనాలు కానీ లేకపోతే దాడి చేయడానికి ఏదైనా మారణాదాలు తీసుకొని గుమ్మికూడి ప్రజల మీద దాడి పోతున్నప్పుడు సంకేతం ఉన్నప్పుడు ఉపయోగించాల్సినది పెట్టి ప్రతి జిల్లాలో 30 యాక్ట్ అంటే వాళ్ళకు నచ్చితే ర్యాలీ తీసుకోవచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు, నచ్చకపోతే 30 యాక్ట్ అని చెప్పి పెట్టడం ఉందని చెప్పి తప్పుడు కేసులు పెట్టడం, అదేవిధంగా లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే 144 30 యాక్ట్ పెట్టారు. ఈరోజు మా పార్టీ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు మేము కూడా చెప్పడం జరిగింది. కానీ కోడుమూరు నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఇంటికి పోయి మా కార్యకర్తలు దాదాపు అందాజుగా 100,000 సంతకాలు సేకరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మీ ముందుకు తీసుకొని వచ్చిన పత్రికా వాళ్ళు కూడా ఎవరైనా దీంట్లో అనుమానాలు కానీ ఏమాత్రం ఉండకూడదని దాదాపు 10 రోజుల నుంచి ప్రతి దగ్గరికి పోవాలి,